ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వాడు, మరి ఆ వ్యాపారం చేసేటువంటి వాడికి కూడా అధిక లాభాలు రావాలి అని చెప్పేసి ఏ వ్యక్తి అయినా బిజినెస్ చేసేది. కొన్ని కొన్ని వెంచర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. వ్యక్తిగతంగా వెంచర్స్ చేస్తే దాన్ని డెవలప్ చేసేటువంటి వాడు కావచ్చు, అలా ఏంటంటే వాడు ఓన్గా చేసుకునేది కావచ్చు రియల్ ఎస్టేటు. ఈ విధంగా వాడు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వాడు మాత్రం ఆ ఓనర్స్ తప్పనిసరిగా కనుక ఇప్పుడు చెప్పేటువంటిది చేస్తే ఎక్సలెంట్గా లాభాలు రావటం అనేది ఉంటాయి. లేదా అందులో కూడా ఒక టీమ్స్ ఉంటూ ఉంటాయి. చాలామంది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు, ఓన్గా చేస్తుంటారు, లేదా వాడి దగ్గర ఎంప్లాయీస్ ఉంటుంటారు. ఇలా ఏంటంటే ఎవరైనా సరే ఈ బిజినెస్ అనేది అందులో అధిక లాభాలు రావాలి అని అంటే ఏం చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంటే ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. మొట్టమొదటిగా చేయవలసినటువంటిది భూసూక్తము అని చెప్పేసి ఉంటుంది, భూసూక్తము పఠించండి. ఆ తర్వాత రెండవది మీరు ఆచరించవలసినటువంటిది ఏ ప్రెమిసెస్ అయితే మీరు ఎక్కువగా అంటే రియల్ ఎస్టేట్కి ఫలానా ఇది ఇన్ని ఎకరాలు దీనికి పెట్టుకున్నాము, ఈ ఎకరాలు ఇది డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. గోమూత్రము అన్నమాట, అది బాటిల్ నిండా తీసుకొని వచ్చి అది వేడిగా ఉన్నప్పుడే అనమాట, అంటే మరీ ఎక్కువసేపు కాకుండా ఒక గంట లోపుగానే అనమాట, అక్కడ కాస్త అక్కడ కాస్త ఏదైతే మీరు అనుకుంటున్నారో రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పేసి ఎన్ని ఎకరాలు అనేది పెట్టుకుంటారు కదా, అక్కడ కాస్త సంప్రోక్షం చల్లేసి రండి. అక్కడ ఉన్నటువంటి నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవటము అనేది జరుగుతుంది, ఇది వాస్తవం. అయితే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మీరు విశ్వాసంగా మీరు ఆచరించండి, డెఫినెట్గా అధిక లాభాలు గడించటము అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు గుర్తుపెట్టుకొని అన్నమాట, శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి తామర పువ్వు, చక్కగా ఒక తామర పువ్వుని సమర్పించండి లక్ష్మీ అమ్మవారికి. లేదు ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారికి ఒక తామర పువ్వు అనేది సమర్పించండి. వాస్తవంగా మీకు ఈ చిన్న పరిహారంగానే ఉంటుంది కానీ అధికమైన లాభాలు అనేది ఉంటూ ఉంటాయి. మంచి మంచిగా అన్నమాట, ఒక వెంచర్ కంప్లీట్ అవ్వగానే మరొక వెంచర్ చేస్తుంటారు మీరు, ఇది యథార్థం. చాలామందికి కూడా నేను ఇది పరిహారము అనేది చేసిన తర్వాత చాలా బాగున్నా అమ్మా అని చెప్పేసి వ్యక్తిగతంగా తెలియజేసినటువంటి వాడు ఉన్నారు. ఇలాంటివి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.